హాయ్ వ్యూయర్స్, మరికొద్ది రోజుల్లో రకంగా చెప్పాలంటే నవంబర్ 17 ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి రంజన్ గొగోయ్ ఈయన రిటైర్ అయ్యే లోపు 10 కీలకమైన తీర్పులు మన భారతదేశంలో రాబోతూ ఉన్నాయి. వీటిలో రఫేల్ కుంభకోణం కావచ్చు, ఇన్ ద సెన్స్ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అయోధ్య సంబంధించి కావచ్చు, మిగతా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కనుక పక్కన పెట్టినట్లయితే ఒకే ఒక కేసు తీసుకుందాం, అది అయోధ్య కేసు. అయోధ్య కేసు అనకుండా అయోధ్య తీర్పు అనటమే ఇక్కడ సమంజసం అవుతుంది. ఎందుకంటే అయోధ్య అన్నది ఏంటి? రాముడి యొక్క జన్మభూమి. మనం త్రేతాయుగంలో జరిగినటువంటి స్టోరీని కనుక పరిశీలించినట్లయితే, వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని పరిశీలించినట్లయితే, ఎక్కడైతే రామాయణంలో కొన్ని విషయాలు చెప్పారో ఇవన్నీ కూడా ఈరోజు మన భారతదేశంలో చూస్తూనే ఉన్నాం. అంతెందుకు శ్రీలంకకి భారతదేశాన్ని కలిపే విధంగా ఏదైతే నాడు వంతెన నిర్మించారో రామసేతు, సో దీనికి సంబంధించి ఇప్పటికి కూడా అక్కడ అనవలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడైతే మొత్తం కూడా మధ్యలో ఉన్న వంతెన కావచ్చు, మిగతా రాళ్ళు కావచ్చు, ఇవన్నీ తొలగించేసి మొత్తం సముద్ర మార్గాన్ని నౌకలకి ఈజీగా ఉండలేక చేస్తామని చెప్తే ఒకసారి మన హిందూ సాంప్రదాయాలు దెబ్బతినట్టు కావచ్చు, హిందువులు కావచ్చు అంతా ఒప్పుకోలేదు. దాంతో ఏమైంది, దానిని ఆపేశారు. మరలా ఏమైంది, మొత్తం శ్రీలంక చుట్టూత తిరిగి వస్తూ ఉన్నాయి నౌకలన్నీ కూడా. ఎందుకు? ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఏం ఆనవాళ్ళు? రామాయణం తాలూకా ఆనవాళ్ళు. అందులో కీలకమైనది ఏంటి, శ్రీలంకలో ఉన్నటువంటి సీతమ్మ వారిని ఏకంగా శ్రీరాముడు వానరులతో కలిసి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి రావణాసురుడిని చంపేసి ఈమెను తీసుకుని రావడం జరిగింది. ఎక్కడికి? అయోధ్యకి. దేని మీదుగా? అడవుల మీదుగా. ఈ అడవులు ఏంటి? ఈ వానరులు ఉన్నటువంటి అడవులు. ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి? ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏం చెప్తుంది ఆ రామాయణం అన్నప్పుడు, త్రేతాయుగంలో ఎక్కడైతే అయోధ్యలో రాముడు ఉన్నాడో, సరయూ నది తీరాన రాముడు ఉండటం జరిగిందని అంటూ ఉన్నారు, అదంతా నిజమే. కాబట్టి అయోధ్య రామ జన్మభూమి అని చెప్పేసి పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెబుతూనే ఉన్నాయి. నేడు వాటికి తగ్గట్టుగా ఎక్కడైతే ప్రూఫ్లు దొరుకుతూ ఉన్నాయో అవి కూడా చెబుతూనే ఉన్నాయి. కాబట్టి రాముడి యొక్క జన్మభూమి అయోధ్యే. అయోధ్యలో ఏదైతే రామ మందిరం ఉన్నదో అది రాముడికే చెందుతుంది, మరలా అక్కడ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పేసి హిందువుల యొక్క వాదన. అదేవిధంగా కొంతమంది ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వారు చెప్తున్నది కూడా అదే. మరి ఈరోజు ఏంటి కోర్టులో నడుస్తున్నటువంటి కేసు అన్నప్పుడు, అక్కడ బాబ్రీ మసీదు ఉందని, ఆ బాబ్రీ మసీదుని 90వ దశకంలో దాన్ని కూల్చడం జరిగిందని, ఎవరు కూల్చారు ఏంటి అన్నప్పుడు కొంతమంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అదేవిధంగా బీచపులు కలగలిపి కూల్చారని, ఎప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఈ అద్వానీ కావచ్చు, మురళీ మనోహర్ జోషి కావచ్చు, మురికి కొంతమంది ఆధ్వర్యంలో వెలిసి అక్కడ బాబ్రీ మసీదుని కూల్చివేసి రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చూశారని, అప్పటి నుంచి కేసు నడుస్తూ ఉందని అంటూ ఉన్నారు. మరి ఎంత భూమి ఏంటి అన్నప్పుడు, ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్నటువంటి భూమి ఏదన్నా ఉంది అంటే కేవలం 2 ఎకరాల 77 సెంట్లే. ఈ 2 ఎకరాల 77 సెంట్లు కాకుండా మిగతా అదంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు, కేవలం వివాదాస్పద స్థలంగా ఉన్నది ఈ ఒక్క 2 ఎకరాల 77 సెంట్లే. ఏ వివాదం ఏంటి అన్నప్పుడు, ఎక్కడైతే మసీదు గుమ్మటం దగ్గర శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటూ ఉన్నారో అక్కడ రాముడి విగ్రహమే ఉండాలి అని చెప్పేసి హిందువులు, కాదు ఇక్కడ ఏదైతే ఉన్నదో బాబ్రీ మసీదులో మెయిన్ ఏదైతే ఉన్నదో అక్కడంతా కూడా మసీదు గుమ్మటం సంథింగ్ అదంతా కూడా ముస్లింలకే ఇవ్వాలని వాళ్ళు. మరి తీర్పు ఎవరైనా ఇచ్చారా ఏంటి అన్నప్పుడు, ఉత్తరప్రదేశ్లో ఈ అయోధ్య ప్రాంతం ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్కి సంబంధించేసి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెప్టెంబర్ 30, 2010లోనే తీర్పు ఇవ్వటం జరిగింది. ఏమి తీర్పు ఇచ్చింది ఏంటి అన్నప్పుడు, అటు ముస్లింలు కావచ్చు ఇటు హిందువులు కావచ్చు అంతా కూడా ఓకే బాగుంది ఈ తీర్పు అనుకునే విధంగా ఆ తీర్పు ఇవ్వటం జరిగింది. కానీ మన దేశంలో ఎప్పుడూ ఉండేదే కదా, ఎక్కడ కూడా స్తబ్దుగా ఉంటే ఎవరు ఊరుకోదు కదా. అలానే ఏకంగా 14 అప్పీళ్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి ఈ తీర్పు కరెక్ట్ కాదు అని. దాని తర్వాత సుప్రీంకోర్టులో విచారణ సాగుతుంది. మరి తీర్పు వచ్చేది ఎప్పటికీ ఏంటి అన్నప్పుడు, ఈ మధ్య కాలంలోనే దాదాపు సుదీర్ఘంగా 40 రోజుల పాటు మొత్తం విచారణ జరిపి అసలు ఏం జరిగింది ఏంటి, రాముడు వంశీకులు ఎవరు, అదేవిధంగా ఈ బాబ్రీ మసీదు ఏదైతే ఉందని అంటూ ఉన్నారో దానికి సంబంధించిన వంశీకులు ఎవరు, ఎందుకంటే బాబ్రీ వంశీయులు ఎవరు, రాముడు వంశీయులు ఎవరు, నాడు ఉన్నది ఎవరు, నేడు ఉన్నది ఎవరు, మొత్తం లెక్కల గిక్కలతో సహా అంతా చూసినప్పుడు కొంతమంది కొన్ని రకాలు చెప్పారు, కొంతమంది వాస్తవాలు చెప్పారు, కొంతమంది చరిత్ర చెప్పారు, ఇలా ఎవరికి నచ్చిందో చెప్పుకుంటే పేరు. ఇలా మొత్తంగా చూసుకుంటున్నప్పుడు 40 రోజులు సుదీర్ఘ విచారణ జరిగింది.
మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ ధర్మాసనంలో అన్నప్పుడు? 5 ఉన్నారు, ఇన్ ద సెన్స్ 5 ఉన్నారు. ఈ 5 కూడా అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మన భారతదేశంలో ఇప్పటివరకు సుప్రీంకోర్టులో ఏవైతే కీలకమైన తీర్పులు వచ్చాయో ఆ కీలకమైన తీర్పులు ఇచ్చిన వారిలో ఈ 5 ఉన్నారు. అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రస్తుతం ఉండి వీలైనంత త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి వ్యక్తి, ఇన్ ద సెన్స్ 7 రిటైర్ కాబోతూ ఉన్నారు. ఈరోజు తారీఖు ఎంత? 8 ఇంకెన్ని రోజులు ఉంది? 17 అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 9. సో ఈ 9 10 తీర్పులు రాబోతూ ఉన్నాయి. ఈ 10 తీర్పులన్నీ పక్కన పెట్టినట్టు ఇందులో కీలకమైనటువంటి తీర్పు అయోధ్య తీర్పే. ఏకంగా ఉత్తరప్రదేశ్లో ఏవైతే మూతబడి ఉన్నటువంటి జైళ్లు ఉన్నాయో ఆ జైళ్ళన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అంటే, దేశవ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించి రెడీగా ఉండమని అన్నారు అంటే, పోలీసు అందరూ సెలవులు క్యాన్సిల్ చేశారు అంటే, ఎక్కడైతే సిఆర్పిఎఫ్ కావచ్చు, మిలిటరీ వాళ్ళు కావచ్చు ఉన్నారో, ట్రైనింగ్ క్యాంప్స్లో ఉన్నారు, వారందరూ కూడా అలర్ట్ చేసి ఉంచారు అంటే, కొద్ది రోజుల క్రితం కూడా ప్రధాని మోదీ కూడా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉండే ప్రజానీకాన్నందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అయోధ్య కేసులో తీర్పు వచ్చేసి దేశ ప్రజలంతా కూడా సంతోషపడే విధంగానే ఉంటుంది, వారు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సరే ఖచ్చితంగా స్వాగతించే విధంగా ఈ తీర్పు ఉంటుందని నేనైతే ఆశిస్తూ ఉన్నాను అని చెప్పారు. మరొక పక్క బీజేపీ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వారేం చెప్తూ ఉన్నారంటే, కేంద్ర పెద్దలతో సహా బీజేపీ నాయకులు ఎవరైనా సరే ఎక్కడైనా సరే అయోధ్య తీర్పుకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడవద్దు, ఒకవేళ తీర్పు వెలువడిన తర్వాత మీసం మెలేటాలు తొడలు కొడతలేటువంటి పిచ్చి పిచ్చి పనులు కూడా ఏమీ చేయొద్దు, ప్రశాంతంగానే ఉండండి అన్నవేళ హింట్లు ఇస్తూ ఉన్నారని తెలుస్తుంది. సో అయోధ్య తీర్పు ఏది ఎట్లా వచ్చినా సరే స్వాగతించాలి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఉండటమే కాదు, ఏకంగా ముస్లింలకు సంబంధించిన పెద్దలు కూడా ఏం చెప్పారు అంటే, తీర్పు ఎలా వచ్చినా సరే దానిని మేము స్వాగతిస్తాము, ఈ దేశంలో మత సౌభ్రాతృత్వం అన్నది వెళ్ళి విరియాలి, భిన్నత్వంలో ఏకత్వం లాగా హిందూ ముస్లిం భాయి భాయి అని తరతరాలుగా కలిసి ఉంటూనే ఉన్నాము, అలాంటిది ఈ అయోధ్య ఇష్యూ ఏదైతే ఉందో, బాబ్రీ మసీదు కూల్చివేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని చోట్ల ముస్లింల హత్యలు, మరికొన్ని చోట్ల హిందువుల హత్యలు, నాడు బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు చాలా ప్రాంతాల్లో ఘోరంగా హత్యలు గావించబడ్డారు, అమాయకులు ఎంతోమంది చనిపోయారు, ఇక మీదట ఏ అమాయకుడు చనిపోకూడదు, ఇక మీదట ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ తీర్పు వీలైనంత త్వరగానే రావాలని అంతా అనుకుంటూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ తీర్పుకు సంబంధించేసి మొత్తం 5 ఉన్నారు. అందులో జస్టిస్ రంజన్ గొగోయ్, ఈయన చీఫ్ జస్టిస్గా ఉన్నారు, ఈయన ఒక సభ్యుడు. తర్వాత జస్టిస్ ఎస్ఏ బోబ్డే, ఈ ఎస్ఏ బోబ్డే అనే పర్సన్ రేపు ఈయన రంజన్ గొగోయ్ రిటైర్ అయిన తర్వాత ఇమీడియట్గా చీఫ్ జస్టిస్ కాబోతున్నటువంటి వ్యక్తి, ఇన్ ద సెన్స్ ప్రస్తుతమైనటువంటి చీఫ్ జస్టిస్, కాబోతున్న చీఫ్ జస్టిస్ ఇద్దరు కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. వీరి తర్వాత ఎంతో సీనియర్ అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్, అదేవిధంగా జస్టిస్ అశోక్ భూషణ్, అదేవిధంగా జస్టిస్ అబ్దుల్ నజీర్. సో ఈ 5 కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తులు, వీరంతా కలగలిసి ఈరోజు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఎప్పుడు ఇవ్వబోతున్నారు తీర్పు ఏంటి అన్నప్పుడు, వీరని త్వరగా ఎప్పటిలోపు? 17 ఎందుకు? రంజన్ గొగోయ్ అప్పటికి ఆయన పదవీకాలం అయిపోతుంది, 17 ఆయన రిటైర్ అవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఈలోపు ఆయన ఏ తీర్పుల్లో అయితే కీలకంగా ఉన్నాడు అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉన్నది. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ముందే మనం చెప్పుకున్నట్టుగా ఈ మసీదు గుమ్మటం స్థానంలో ఏదైతే ఉందో, రాముడి విగ్రహం ఉందో, ఆ ప్రాంతాన్ని హిందువులకు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఆల్మోస్ట్ అదే రావచ్చు తీర్పు అని అనుకుంటున్నారు. అలా గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా తీర్పు అటు హిందువులకి ఇటు ముస్లింలకి ఫేవర్గానే ఉంటుంది, అదేవిధంగా అయోధ్య రాముడిదే అన్న వేలో అటు సుప్రీంకోర్టు గుర్తించినట్టు అవుతుంది, దేశ ప్రజానీకాన్ని కూడా చెప్పినట్టు అవుతుందని అంతా అంటూ ఉన్నారు. మరి మిగతా స్థలం ఏదైతే ఉందో, ఈ మసీదు గుమ్మటం స్థానంలో ప్రస్తుతం రాముడి విగ్రహం స్థానం హిందువులకి, ఆ తర్వాత కొంత ప్రాంతం వచ్చేటప్పటికి నిర్మోహి అఖాడా వాళ్ళకి, అదేవిధంగా మిగిలిన ప్లేస్ ఏదైతే ఉందో అది ముస్లింలకి ఇవ్వమని చెప్పారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఏదైతే 14 అప్పీళ్లు దాఖలైనాయో వీటన్నిటి మీద కూడా సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత, మొత్తం 40 విచారణ జరిపిన తర్వాత, ఈ విచారణ టైంలో కూడా మీరు గమనించారో లేదో, మేము సూర్యవంశానికి సంబంధించినటువంటి వాళ్ళమే, మేము రాముడు తర్వాత వచ్చినటువంటి లవకుశులు ఎవరైతే ఉన్నారో ఆయన పుత్రులు, వారి తాలూకు వంశీయులమే అని చెప్పేసి చాలామంది కూడా రావడం జరిగింది, వారిలో కీలకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది, త్రేతాయుగం నుంచి ఏవైతే కాపాడబడుతూ ఉన్నాయో, త్రేతాయుగం నుంచి ఏవైతే మేము ఫాలో అవుతూ ఉన్నామని చెప్పేసి కొన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా చారిత్రక ఆధారాలు ఏవైతే ఉన్నాయో, అయోధ్యలో కావచ్చు, రాముడి జన్మభూమి విషయంలో కావచ్చు, రాముడి ఆలయం విషయంలో సహా వారు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత నాడు
బాబర్ కావచ్చు లేదంటే బాబ్రీ మసీద్ విషయంలో కావచ్చు, ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఆ నిర్మించడానికి ముందు అక్కడ ఏముంది, నిర్మించిన తర్వాత అక్కడ ఏమేమి జరిగింది, అసలు ఎందుకు వివాదం రావాల్సి వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు కీలకంగా కనిపిస్తూ ఉన్నది ఒకే ఒక్కటి, అయోధ్య అన్నది రాముడి యొక్క జన్మస్థలం. అక్కడే నాడు ఉన్నటువంటి దశరథ రాముడు పరిపాలించాడు, ఆయన తలచుకున్నటువంటి రాముడు పరిపాలించాడు, శ్రీరామరాజ్యం అని చెప్పే గొప్ప పాలన ఏదైతే ఉందో ఆనాడు ఆ ప్రాంతంలోనే జరిగింది. ఆ తర్వాత త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం, ద్వాపరయుగం నుంచి కలియుగం. ఈ యుగాలు మారుతూ ఉన్నా, తరాలు మారుతూ ఉన్నా, వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు మారుతూ ఉన్నా సరే, ఎక్కడైతే రాముడి యొక్క విగ్రహం ఉందని చెబుతూ ఉన్నామో, ఎక్కడైతే వివాదాస్పద స్థలం అని అంతా అంటూ ఉన్నారో, ఆ ప్రాంతం రాముడికి చెందినది, అయోధ్య రాముడిది అని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. ఆ వేళనే తీర్పు రాబోతుండదని అటు ముస్లింలు ఇటు హిందువులు కూడా గుర్తించడం జరిగింది. అందుకే ముస్లింలు కూడా ఏమన్నారు అంటే, పెద్దలు ఏమన్నారంటే, తీర్పు ఏదైనా సరే స్వాగతిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడ ఎవరు కూడా అల్లర్లు చేయవద్దని చెప్పడం జరిగింది. మరొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. కానీ కొంతమంది అల్లర్లు సృష్టించే బ్యాచ్ ఉంటారు కదా, అది హిందువులా ముస్లింలా ఎవరైనా సరే ఉంటారు కదా, వారిని అదుపులో కనుక తీసుకుని ఉంటేనే ఎక్కడ అంతా కూడా సవ్యంగా మంచిగా వెళ్తూ ఉంటుంది, శాంతి భద్రతకు ఎటువంటి ఇబ్బందులు. ఒకవేళ వారిని కనుక ఇష్టం వచ్చినట్టు కనుక వదిలిపెట్టినట్టయితే, నిన్న మొన్నటి జమ్మూ కాశ్మీర్లో ఏ రకంగా అల్లర్లు జరిగాయో ఆ రకంగా ఉత్తరప్రదేశ్లో జరిగే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ముందుగానే జైళ్ళన్నీ కూడా ఓపెన్ చేసి శుద్ధి చేసి అల్లర్లు చేసే బ్యాచ్కి రెడీ చేస్తున్నారు అవి. అండ్ తీర్పు కూడా ఇంకొక వారంలో రాబోతుంది, అది అయోధ్య రాముడిది అన్న వేళ రాబోతుందని నాకు కూడా అనిపిస్తుంది. యావత్ దేశం కూడా అది ఎదురు చూస్తుంది, కుల మతాలకి అతీతంగా, ప్రాంతాలకి అతీతంగా.